Hello friends, welcome back to our channel Aparna's Life. So, today's video is 1 year hair growth video and questions. నేను హెడ్షేవ్ ఎక్స్‌పీరియన్స్ వీడియో చాలా మంది అడిగారు చేసా బట్ అది ఎందుకు డిలీట్ అయిపోయింది మా పిల్లలు చేశారు ఆటోమేటిక్ డిలీట్ అయింది డిలీట్ అయిపోయింది అన్నమాట ఫటాఫట మీ క్వశ్చన్స్ కి ఆన్సర్ అయితే చెప్తా మెయిన్ వచ్చేసి సునీత శ్రీనివాస్ అని చెప్పి వీళ్ళు అడిగారు మీకోసం ఈ వీడియో మీ రిలేటివ్స్ ఫ్రెండ్స్ నైబర్స్ ఏమున్నారు మీ గుండు చూసి ఏమనలేదన్నమాట మా సైడ్ అసలు అలా పట్టించుకోరు ఒకవేళ ఒకరు ఇద్దరు అడిగారు మా అమ్మ వాళ్ళ ఫంక్షన్లో ఎక్కడ గుండు చేయించావు అంతే అనమాట నేనైతే మఠం అని చెప్పాను రీషేవ్ చేస్తారా రీషేవ్ అనే ప్రసక్తే లేదనమాట నేను ఇంత హెయిర్ వచ్చిన తర్వాత మళ్ళీ అయితే హెయిర్ కట్ చేస్తాను ఇంత హెయిర్ వచ్చిన తర్వాత మళ్ళీ షేప్ చేస్తాను మరి ఇంత మరి ఇలా హెయిర్ కట్ చేయను జస్ట్ షేప్ చేస్తాను అనమాట ఇంత వచ్చిన తర్వాత మళ్ళీ ఇంత వచ్చిన తర్వాత షేప్ మళ్ళీ ఇంత అలా షేప్ చేస్తుంది అంటే ఇంకా రీషేవ్ గుండు హెడ్ షేవ్ ఇలాంటివి ఏం లేదు మీరు చాలా డేస్ క్యాప్ పెట్టుకున్నారా చాలా డేస్ ఏం లేదు అంటే బయటికి వెళ్ళినప్పుడు జస్ట్ 1 మంత్ ఒక 20 డేస్ పెట్టుకున్నా అంతే అది బయటికి వెళ్ళినప్పుడు అలాగా ఇంట్లో ఉన్నప్పుడు అసలు క్యాప్ పెట్టుకోను క్యాప్ పెట్టుకుంటే హెయిర్ గ్రోత్ ఉండదన్నమాట సరిగా ఎవరైనా హెడ్ షేవ్ చేస్తే క్యాప్ పెట్టుకోకండి అంటే బయటికి వెళ్ళినప్పుడు పెట్టుకోండి ఎందుకంటే ఎవరొకరు కమింగ్ చేస్తూ ఉంటారు అది గుండు అది ఇది అని చెప్పి 2 జడలు వేసినప్పుడు ఎలా అనిపించింది గట్టిగా గుంజి వేశారా అదేం లేదు నార్మల్గానే వేశారనమాట యాక్చువల్గా ఏంటి ఇలానే వేసేస్తారేమో గుండు అనుకున్నా చోటు టైంలో మా అత్త వాళ్ళు హెడ్ షేవ్ చేశారనమాట మా అత్తకు ఇలా కొప్పులు కట్టేసి 2 సైడ్లు చేశారు నాకు కట్టరేమో అని నేను అనుకుంటూ ఉన్నాను మనసులో బట్ అప్పుడే అతను వచ్చేసి కట్టేశారు అనమాట నార్మల్గానే వేశాడు ఇట్లా ఏం గుంజలేదు ఇంకొచ్చేసి హెయిర్ పోయేటప్పుడు బాధ లేదా ఇంకా కొందరైతే ఏడ్చారా అన్నట్టు కూడా అడిగారనమాట ఏం ఏడ్చలేదు నార్మల్గా ఉన్నా అక్కడ వీడియోస్లో అలా ఏమైనా అనిపించిందేమో నాకు తెలియదు బాధ అయితే ఏం లేకుండే యాక్చువల్గా ఇంకా ఇంట్రెస్ట్ ఉండే నాకు అంటే హెడ్ షేవ్ అయిన తర్వాత ఇలా హెయిర్ గ్రోత్ ఉంటుంది కదా ఇలాంటి హెయిర్ గ్రోత్ అంటే ఇష్టం హెయిర్ అంటే గుండె ఏమి ఇష్టం లేదు ఈ హెయిర్ గ్రోత్ అంటే ఇష్టం అనమాట నాకు అంటే లాంగ్ హెయిర్ ఉండి ఇంక సేమ్ హెయిర్ కదా నాకు ఇంకా ఈ ఇప్పుడైతే షార్ట్ హెయిర్ అంటే బాగా ఇష్టం అనమాట అందుకే లాస్ట్ మొన్న ఇంతవరకు హెయిర్ వచ్చింది కదా నాకు ఆ షేప్ నచ్చలేదు అందుకే ఇంతవరకు హెయిర్ కట్ చేసి కొంచెం షేప్ చేయించాను ఇంకొకటి క్వశ్చన్ వచ్చి హెడ్ షేప్ చేసే అమ్మాయి అయితే ఏం మాట్లాడా అంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉందా ఆల్రెడీ చేశారా అన్నట్టు అడిగాను అనమాట ఆమె నవ్వింది దానికి రిప్లై ఇవ్వలేదు నవ్వింది జస్ట్ హెయిర్ పోయేటప్పుడు బాధ లేదా అని అడిగారనమాట బాధ అయితే ఏం లేదు నేను ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినా యాక్చువల్గా చోటు అప్పుడే ఫిక్స్ అయిపోయాను అనమాట హెడ్ షేవ్ చేయించాలని ఎందుకు భయం లేదంటే మా సైడ్ అందరు చేస్తారనమాట అది రొటీన్ హెడ్ షేవ్ పిల్లల పుట్టు వెంట్రుకలప్పుడు మా సైడ్ చేస్తారనమాట సో నా టైం వచ్చినప్పుడు నేను కూడా చేసేస్తానని ఫిక్స్ అయిపోయాను గుండు అంటే ఇష్టం అని కొందరు అడిగారు గుండు అంటే ఎవరికి ఇష్టం ఉండదు నాకైతే గుండు తర్వాత హెయిర్ గ్రోత్ ఉంటుంది కదా ఇక్కడ నుంచి ఇలా హెయిర్ కుడితే ఇప్పుడు లుక్ బాగుంది కదా చున్నీకి సో అలా డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ అన్నీ చేసుకోవచ్చు అన్నట్లు అట్లా ఇష్టం అనమాట గుండు అంటే ఎవరికి ఇష్టం ఉండదు ఇంకొకరు వచ్చి మీ రిలేటివ్స్ ఫ్రెండ్స్ నైబర్స్ ఏమన్నారు మీ గుండు చూసి యాక్చువల్గా అసలు ఏమనలేదు అసలు ఆ టాపిక్ కూడా ఉండదన్నమాట మా సైడ్ చెప్పే కదా మా సైడ్ అది రొటీన్ ఎవరైనా గుండు చేయిస్తారు పిల్లల వెంట్రుకల టైంలో నేను హెడ్ షేవ్ చేసి ఇంటికి వచ్చినప్పుడు ఎక్కడైంది అని అడిగారు అనమాట యాక్చువల్గా అందరు తిరుపతి వెళ్తారు మాకైతే మా దేవుడు మఠం అని చెప్పి బ్రహ్మంగారు అనమాట కాలజ్ఞానం రాశారు కదా బ్రహ్మంగారి మఠం అక్కడ చేయించాము ఎక్కడ చేయించావు అని అడిగారు మఠం అని చెప్పాను అనమాట అంతే అంతకన్నా డిస్కషన్ ఏముండదు ఎన్ని డేస్ క్యాప్ పెట్టారని అడిగారనమాట హెడ్ షేవ్ చేసిన 2 డేస్కి అంతంగా ఫుల్ ఉంటుంది కదా ఇలా సో చూడడానికి బాగుండదు కదా అందుకు ఒక 2 డేస్ అయితే పెట్టాను మా అమ్మ వాళ్ళు హౌస్ ఓపెనింగ్ ఉండే హెడ్ షేవ్ చేసిన 2 డేస్కే సో ఆ హౌస్ ఓపెనింగ్ రోజు అందరు వస్తారు కదని చెప్పి నేను క్యాప్ పెట్టాను అనమాట క్యాప్ పెట్టద్దు క్యాప్ లేకుండా బాగున్నావు అని అన్నారు వచ్చిన జనాలు వచ్చేసి అయినా పెట్టేశాను అనమాట కొంచెం ఎలాగ ఉంటుంది కదా ఫస్ట్ 2 డేస్ అంటే తర్వాత మాకు నేను ఇక్కడ క్వార్టర్స్కి రావాలి 1 వీక్ తర్వాత అంటే జర్నీ ఉంటుంది కదా ఆ జర్నీలో పెట్టుకున్న క్యాప్ ఇక్కడికి వచ్చేసినాక ఇంకా అసలు ఏం పెట్టలేదనమాట పార్క్ వెళ్ళేటప్పుడు 1 మంత్ అట్లీస్ట్ ఆటో అయితే 1 మంత్ ఇంట్లో ఉన్నప్పుడు ఏం పెట్టలేదు ఏంటంటే క్యాప్ పెడితే హెయిర్ గ్రోత్ ఉండదన్నమాట దాన్ని ఫ్రీగా వదిలేసేయాలి నా హెడ్ షేవ్ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత చాలా క్వశ్చన్స్ అయితే వచ్చాయన్నమాట ఇలా అయిందా అలా అయిందా ఎలా చేశారు దాని తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అవి ఎక్స్పీరియన్స్ వీడియో చేశా కానీ తర్వాత అది డిలీట్ అయిపోయింది చెప్పే కదా నేను మళ్ళీ చేయలేదు ఇప్పుడు కొంతమంది క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు రిపీటెడ్గా వీడియో చేయండి జస్ట్ ఆ క్వశ్చన్స్ అయితే ఇప్పుడు నేను ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే ఇస్తున్నాను
కొందరు చాలా సిల్లీగా అనిపించింది. మీరు ఏమని అనుకోండి, నాకైతే కొంచెం సిల్లీగా అనిపించింది అనమాట క్వశ్చన్స్ కొన్ని. ఏంటంటే రేజర్, ఇప్పుడు హెడ్ పైన రేజర్ పెడతారు కదా, అది దాని సౌండ్ ఎలా ఉంది, అలా చేసేటప్పుడు మీ ఫీలింగ్ ఏంటి, రెండు జడలు వేసినప్పుడు గట్టిగా లాగారా, ఆ మనిషి వచ్చి జడలు వేసేటప్పుడు మీ ఫీలింగ్ ఏంటి, అలా కొన్ని కొన్ని అడిగారంట. అవి వాళ్ళ డౌట్లేమో మనకు తెలియదు. నాకైతే ఎలాంటి ఫీలింగ్ లేకుండే అసలు జస్ట్ హెడ్ షేవ్ అయింది, జడలు వచ్చి అంటే రెండు జడలు ఇలా వేశారు కదా, అవి వచ్చి కింద పడిన తర్వాత ఓ ఇంత హెయిర్ ఉందా నాకు అనిపించింది అంతే. అంతకన్నా ఏం ఫీల్ అవ్వలేదు నేను. అండ్ మా పిల్లలు హెడ్ షేవ్ చేసిన తర్వాత వాళ్ళని స్నానానికి తీసుకెళ్ళింది అనమాట మా అమ్మ. అంటే చల్ల నీళ్ళతో చేస్తుందా వేడి నీళ్ళతో చేస్తుందా, నాకు గ్యాస్ అంతా వాళ్ళపైన పడింది, నా గుండు ఏం చేస్తున్నారు ఏది, అసలు ఈ గ్యాస్నే లేకుండే. కానీ లాస్ట్ ఫైనల్గా రెండు జడలు ఇచ్చి ఇట్లా కింద పడిన తర్వాత నాకైతే ఆ ఫీలింగ్ అనిపించింది, ఓ ఇంత హెయిర్ ఉందా అని, అంతే అనమాట. అంతకని ఏం లేదు. ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ అంటే డౌట్స్ ఏమైనా ఉంటే హెడ్ షేవ్ గురించి కానీ ఇంకా రిమైనింగ్ ఏవైనా క్వశ్చన్స్ డౌట్స్ ఉంటే అడగండి, నేను నెక్స్ట్ వీడియోలో అవి ఇంక్లూడ్ చేస్తాను. నెక్స్ట్ వీడియో వచ్చేసి హెడ్ షేవ్ ఎక్స్పీరియన్స్ వీడియో, ఎలా చేశారు, నా ఎక్స్పీరియన్స్ ఏంటి, అంటే లాంగ్ హెయిర్ టు గుండు కదా హెడ్ షేవ్ కదా, సో ఆ ఎక్స్పీరియన్స్ వీడియో అయితే నేను షేర్ చేస్తాను. అది డిలీట్ అయిపోయింది, ఇంకా నాకు నేను చేయలేదన్నమాట. తర్వాత నేను మీరు ఏమైనా క్వశ్చన్స్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో ఏంటంటే నేను టుమారో హెయిర్ కట్కి వెళ్తున్నాను అనగా ముందు రోజు వీడియో అనమాట. హెడ్ బాత్ అయితే అయింది, తర్వాత నేను వీడియో చేద్దామని చెప్పి ఇలా వీడియో అయితే చేస్తున్నా. అంటే వన్ ఇయర్ అంటే హెడ్ షేవ్ తర్వాత ఇంకా ఒక్క హెయిర్ కట్ కూడా అవ్వలేదన్నమాట. అంటే బాయ్ కట్టు, పిక్స్ కట్ ఏదేదో కట్ చేద్దాం అనుకున్నా, బట్ ఇంట్లో ఉన్న కదా సెట్ అవ్వలేదు, మా అమ్మ కొట్టుద్ది అవసరమానికి కటింగ్లు అవి అని. అంటే అమ్మకు హెయిర్ గ్రోత్ చేయడం ఇష్టం అనమాట. ఇంకా మా ఆయన పర్మిషన్ ఇక్కడైతే, మా ఆయన ఇక్కడ పర్మిషన్ ఇచ్చారు నీ ఇష్టం అని చెప్పి ఇంకా నేను హెయిర్ కట్ అయితే చేశాను. ఇది వచ్చేసి వన్ ఇయర్ హెయిర్ గ్రోత్ వీడియో అయితే ఇదన్నమాట. ఆఫ్టర్ హెడ్ షేవ్ ఇంత హెయిర్ అయితే పెరిగింది. ఇక్కడ వచ్చేసి హెడ్ బాత్ అయిపోగానే లుక్ అయితే ఇలా ఉంటుంది అనమాట. నాకెందుకు ఈ హెయిర్ గ్రోత్ నచ్చలేదు, అందుకే కటింగ్ చేశాను అనమాట. చాలామంది ఎందుకు హెయిర్ కట్ చేశారు అని అడిగారు. అంటే చాలామంది కొందరికి లాంగ్ హెయిర్ అంటే ఇష్టం ఉంటుంది కదా, మీరు కటింగ్ చేయొద్దు లాంగ్ హెయిర్ అంటే ఇంక్రీజ్ చేసుకోండి అన్నట్లు మాట్లాడారనమాట. నాకైతే ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు లాంగ్ హెయిర్. చెప్పా కదా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు 30 ఇయర్స్ వరకు లాంగ్ హెయిర్ మెయింటైన్ చేస్తాను, ఇప్పటి నుంచి కొంచెం షార్ట్ హెయిర్ అయితే మెయింటైన్ చేస్తాను. షార్ట్ హెయిర్ అంటే నేను మళ్ళీ పైకి హెయిర్ కట్ చేయను, తర్వాత అంటే హెయిర్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ జస్ట్ షేప్స్ చేస్తాను అనమాట. ఇంకా లాంగ్ హెయిర్ రావాలంటే నాకు తెలిసి ఒక 2 ఇయర్స్కి 3 ఇయర్స్కి ఎప్పుడు ఇంక్రీజ్ చేస్తానో నాకు తెలియదు. యాక్చువల్గా నేను ఏ కటింగ్ చేయకుంటే 2 ఇయర్స్కంతా నా లాంగ్ హెయిర్ అయితే వచ్చేస్తుంది. నేను ఏ హెయిర్ కటింగ్ చేయకుంటే చూడాలి, నేను అదో చెప్తున్నా అనమాట. టుమారో నేను హెయిర్ కట్కి వెళ్తున్నా, ఇంతవరకు హెయిర్ అయితే కట్ చేస్తున్నాను అని చెప్పి అప్పుడప్పుడో వీడియో తీసాను అనమాట ఇది. సో ఇప్పుడు చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు హెడ్ షేవ్ గురించి, అందుకని చెప్పి వాళ్ళకి క్వశ్చన్స్ చేసేసి సో ఈ వీడియో కూడా ఇక్కడ యాడ్ చేయొచ్చు అని చెప్పి ఇక్కడ ఈ వీడియో అయితే ఇక్కడ షేర్ చేస్తున్నాను. ఇదనమాట 1 ఇయర్ హెయిర్ గ్రోత్ వీడియో అనమాట. ఇది 1 ఇయర్ వరకు ఎలాంటి హెయిర్ కట్ అయితే చేయలేదనమాట. జూన్ 12, 2022 నా హెడ్ షేవ్ అయింది. 2023 వరకు నేనైతే ఎలాంటి హెయిర్ కట్ అయితే చేయలేదనమాట. ఇప్పుడు రీసెంట్గా మొన్న చేశాను అంతే, అది కూడా షేప్ బాగాలేదని చెప్పి చేయించానమాట. ఇంకైతే హెయిర్ కట్ చేయకూడదు అనుకుంటున్నా, అంటే జస్ట్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ అంత అనీవెన్గా ఉంటుంది కదా, సో షేప్స్ అయితే చేయిస్తాను అనమాట. ఇక్కడ చూడండి ఇప్పుడు లుక్ ఎలా ఉంది, ఇక్కడ లుక్ ఎలా ఉంది, అంత ఇప్పుడు లుకే బాగుంది కదా, ఇక్కడ అంత అనిపించలేదనమాట, అందుకే నేను హెయిర్ కట్ చేసింది. హెడ్ బాత్ అంటే హెయిర్ వాష్ చేసిన తర్వాత ఆ రోజు కన్నా నెక్స్ట్ డే నా హెయిర్ బాగుంటుంది అనమాట. ఇది హెయిర్ వాష్ చేసిన ఒక 1 అవర్ 2 అవర్స్కి ఇలా ఉంది నా హెయిర్. చూడండి బ్యాక్ సైడ్ చూడండి ఎలా ఉందో, అంత లుక్ అయితే లేదు కదా, అందుకే నేను హెయిర్ కట్ చేసింది. ఇక్కడ వీడియో ఏంటి అంటే హెయిర్ వాష్ చేసిన నెక్స్ట్ డే హెయిర్ లుక్ బాగుంటుందని చెప్పా కదా, ఇదనమాట. కొంచెం వాల్యూమ్ అయితే ఎక్కువ వస్తుంది అనమాట నెక్స్ట్ డేకి, కొంచెం బాగా అనిపిస్తుంది హెయిర్. హెయిర్ వాష్ చేసిన డే కన్నా నెక్స్ట్ డే బాగుంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ఈ వీడియో ఎందుకు షేర్ చేశాను అంటే రేపు హెయిర్ గ్రోత్ అయిన తర్వాత నా వీడియోస్ నేను చూసుకుని అప్పుడు ఇంత హెయిర్ ఉందా ఇలా ఉందా అని చెప్పి, అండ్ మీకు కూడా చాలామందికి నా హెయిర్ అంటే ఇష్టం కదా, అందుకని చెప్పి ఇక్కడ అప్లోడ్ చేశాను అనమాట. ఇది వచ్చేసి జస్ట్ ఫర్ ఫన్, మా పాప బ్యాండ్స్ ఇచ్చిందనమాట, హెయిర్ వేస్ బ్యాండ్స్ ఇచ్చి ఇలా కట్టుకొని చెప్పి ఇచ్చిందనమాట. సో తనకు వేసేసి నేను ఇలా వేసేసుకున్నాను జస్ట్ ఫర్ ఫన్ కోసం అనమాట, తర్వాత వెంటనే తీసేశాను.
ఓకే అండి, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.